నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్ల. నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. అదేంటంటే, మన తెలంగాణ స్టేట్ గవర్నమెంటు ధరణి పోర్టల్ కోసం జిహెచ్ఎంసీ స్టాఫ్ని ఇంటింటికి పంపించి పర్సనల్ విషయాలు, సిడిఎన్ యొక్క పర్సనల్ విషయాలు చెప్పండి అంటే ఏంటి, ఆధార్ కార్డు నెంబరు, ఆ తర్వాత కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు, అదేవిధంగా ఆస్తుల వివరాలు అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ఫోటో, ఆ తర్వాత బిల్డింగ్ ఫోటో, అదేవిధంగా కరెంట్ బిల్ నెంబరు, వాటర్ బిల్ నెంబరు, ఇవన్నీ సేకరించడానికి జిహెచ్ఎంసీ అధికారుల్ని పంపించడం జరుగుతోంది. దీన్ని ఎందుకు అంటే ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయడానికి అని. అసలు ఈ ధరణి పోర్టల్లోని పర్సనల్ విషయాలు అప్లోడ్ చేసే అవసరం ఏంటి, ఎందుకు, ఇవన్నిటినీ అడిగి నిన్న నేను ఒక వీడియో చేశాను. అదేవిధంగా మన రాష్ట్ర తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ క్వశ్చన్ చేస్తూ, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు, రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్లోని ప్రజల పర్సనల్ విషయాలు సేకరించే హక్కు చట్టవిరుద్ధంగా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, కాబట్టి ఇది తక్షణమే ఆపేయాలి, దీన్ని స్టే ఇవ్వండి అని రాష్ట్ర హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. సదరు ఈ పిఐఎల్ కోర్టు వారు స్పందించి తెలంగాణ గవర్నమెంట్కి ఒక వారం రోజులు టైం ఇచ్చారు కౌంటర్ ఫైల్ చేయమని. ఈ వారం రోజుల తర్వాత కౌంటర్ ఫైల్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, ఏ రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు 19 ఆగస్ట్ 2014 సమగ్ర కుటుంబ సర్వే అంటే మన ఇంట్లో ఉండే సభ్యుల పేర్లు, వాళ్ళ వివరాలు, ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు దాని గురించి సర్వే చేశారు. ఆ సర్వే కోసం ఎలా అంటే, గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసింది, ఫ్యాక్టరీలు హాలిడే డిక్లేర్ చేశాయి, ఆఫీసులు మొత్తం మూతబడ్డాయి, ఆర్టీసీలో బస్సులు కూడా మూతబడ్డాయి, అంత పెద్ద ఎత్తున ఆ రోజు సర్వే కండక్ట్ చేసింది. ఆ సర్వే యొక్క అసలు ఎవరికి లాభం వచ్చింది, గవర్నమెంట్కి ఏమైనా లాభం వచ్చిందా, దాని ఉద్దేశం ఏంటో ఈరోజు దాకా తెలియలేదు. ఆ రోజు మీకు గుర్తు తెచ్చుకోండి, విదేశాల నుంచి కూడా పౌరులు వచ్చి ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు, అంత పెద్ద ఎత్తున దీనికి క్యాన్వాసింగ్ చేశారు. అటువంటి సర్వే ఆ రోజు అయింది, మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు ధరణి పోర్టల్లో మీ పర్సనల్ విషయాలు పెట్టడానికి మీ ఇంటింటికి హెచ్ఎంసీ స్టాఫ్ను పంపిస్తూ వివరాలు అడగడం, తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అడగడం, పర్సనల్ విషయాలు అడగడం, ఇది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, ప్రజల హక్కులను హరించే విధంగా ఉంది, కాబట్టి ఇది తక్షణమే ఆపు చేయడానికి స్టే ఇవ్వండి అని పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్ రాష్ట్ర హైకోర్టులోని ఫైల్ చేస్తే ఇది స్వీకరించి వారం రోజులు కౌంటర్ ఫైల్ చేయడానికి టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎందుకు సేకరిస్తోంది వివరాలు, ప్రజల పర్సనల్ విషయాలు ఎందుకు సేకరిస్తోంది, ఇందులోని ఆధార్ కార్డు నెంబర్ ఎందుకు సేకరిస్తోంది. ఇప్పుడు ఇంకోటి కూడా, మన పర్సనల్ డీటెయిల్స్ బయటకు వెళ్తే మన బ్యాంక్ అకౌంట్ ట్యాప్ చేసే అవకాశాలు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు మాయ చేసే అవకాశాలు ఉన్నాయి, సైబర్ క్రైమ్స్కి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కలెక్ట్ చేస్తుంది, దీనికి వచ్చే ప్రయోజనం ఏంటో కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఒక వారం రోజుల దాకా ఆగండి ఈ వివరాలు ఇవ్వడానికి, ధరణి పోర్టల్లో పెట్టడానికి, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.